తల్లిదండ్రులు ఎవరైనా కలెక్టరేట్ వద్దకు వెళ్తే మీ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులతో బెదిరించడం సిగ్గుచేటు అని జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తెలిపారు. సెయింట్ పీటర్ సెయింట్ జోసెఫ్ స్కూల్ ముయ్యొద్దని కోరుతూ ఉపాధ్యక్షులు సుధీర్తో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేద విద్యార్థుల చదువును గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. संवत्सराल चरित्र कलिगिन सेंट पीटर सेंट जोसेफ स्कूल संतपेट कपाटीपाले मास एरियालो एंतो मंदिकि विद्या बुद्धुलु अंदिंचडं जरिगिंदि. ఈ రోజు తల్లిదండ్రులకి దాదాపుగా 900 మంది విద్యార్థులు చదువుతున్న తల్లిదండ్రులకి ఇకపై ఈ స్కూల్ ఉండబోదు, మీరు వేరే స్కూల్ చూసుకోవాలని ప్రభుత్వ వారు ఉత్తర్వులు ఇచ్చారని చెప్పి ఆ జోసెఫ్ గారు చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా హేమైన చర్య. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా యాజమాన్యాన్ని ప్రశ్నించేదానికి ముందుకొచ్చి ఈరోజు కలెక్టరేట్ కాడికి వస్తుంటే స్థానిక ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు ఆల్టర్నేట్గా చదువు చూపించాల్సి చదువు చెప్పే పాఠశాలను చూపించాల్సింది పోయి వీళ్ళందరిని బెదిరించి అందరిని ఆపేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ ఏరియాలో ఆల్టర్నేట్గా గవర్నమెంట్ స్కూల్ కూడా ఏమీ లేవు. ఒక చిన్న స్కూల్ ఉంది, దానిలో 56 మంది స్ట్రెంత్ ఆల్రెడీ ఉంది, దాదాపు 2 గదులే ఉన్నాయి. వీటికి ఆల్టర్నేట్ చూపించిన తర్వాత తీసే స్కూల్ బాగుంటుంది. అందులో కూడా సెయింట్ పీటర్ సెయింట్ జోసెఫ్స్ అనేవి నెల్లూరుకి హెరిటేజ్ వంటివి, గవర్నమెంటే హ్యాండిల్ చేసుకుని వీటిని రన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఏర్పడితే బాగుంటుంది అనిపిస్తుంది.